వీడనున్న చుక్కల భూముల చిక్కులు. చుక్కల భూములు అంటే వందల ఏళ్ల క్రితం జరిగిన భూ సర్వేలు ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి అని నిర్ధారణ చేయని కారణంగా కొన్ని భూములను రెవెన్యూ రికార్డు పట్టదారు కాలంలో చుక్కలు పెట్టి వదిలేశారు. అవే చుక్కల భూములు. రైతులు ఆ భూములను ఎప్పటి నుంచో అనుభవిస్తున్నా కూడా వాటిపై పూర్తి హక్కులు లేక నానా అవస్థలు పడుతుంటే గోరుచుట్టమై రోకలిపోటులా గత ప్రభుత్వం ఈ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చి రైతులను మరింత కృంగదీసింది. గత 20 సంవత్సరాలు అప్పుడు భూమి అన్నాము, చుక్కల భూమి అని ఈ మధ్య తెలిసింది. 10 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత అధికారులకు చెప్తే చేస్తానే కాగితాలు తీసుకొని తిప్పి తిప్పి అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, బ్యాంకులు పెట్టుకోవాలన్నా లోన్ పెట్టుకోవాలన్నా ఏమైనా కూడా ఇబ్బంది పడుతున్నాము. దీనితో క్రయ విక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతులకు వాడుకోలేని దుస్థితిలోకి రైతన్నలు నెట్టివేయబడ్డారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చుతూ ఈ చుక్కల భూములపై సంపూర్ణ హక్కులు యజమానికే చెందేలా రెవెన్యూ ఆఫీసు కోర్టుల చుట్టూ రైతన్నలు కాళ్ళరిగేలా తిరిగే బాధలు లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఏళ్లనాటి చుక్కల భూముల సమస్యలకు స్వస్తి పలికారు మన జగనన్న. సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ల్యాండ్ సర్వేలలో అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది అప్పట్లో సరిగ్గా నిర్ధారణ చేయక చుక్కలు పెట్టి వదిలేశారు. ఈ రోజు మీ బిడ్డ ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్స్ లో కూడా మార్పులు చేసి దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. జగనన్న తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చుక్కల భూముల నుండి పట్టా భూములుగా మారి 20,000 కోట్లు విలువ గల 2,00,000 పైగా ఎకరాలపై సంపూర్ణ హక్కులు పొందడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానున్న 97.471 రైతన్నల కుటుంబాలకు మేలు జరగనుంది.